ఎన్లాక్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏడీసీ ఏడీసీలో నేను ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఏంటంటే ఎన్లాక్ మోడలేషన్ టెక్నిక్స్ ఈ ఎన్లాక్ మోడలేషన్ టెక్నిక్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఎన్లాక్ సిగ్నల్స్ గురించి అసలు మోడలేషన్ అంటే ఏంటి దాని యొక్క నీడ్ ఏంటి అండ్ ఆల్సో మోడలేషన్ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయని నేర్చుకుంటాం అనమాట ఫస్ట్ ఈ ఎన్లాగ్ మోడలేషన్ టెక్నిక్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కమ్యూనికేషన్ అంటామన్నమాట కమ్యూనికేషన్ అనేది ఓల్డ్ ఇండియన్స్ ఎలా జరిగింది అంటే లెటెస్ట్ ద్వారా అలా జరుగుతూ ఉండింది అన్నమాట ఈ కమ్యూనికేషన్ జరగాలంటే అసలు బేసిక్ ఎలిమెంట్స్ అనేవి ఏమేమి ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం ఎలిమెంట్స్ అనేవి ఏమి ఉండాలంటే కమ్యూనికేషన్ సిస్టంలో ఇన్ఫర్మేషన్ సోర్స్ ట్రాన్స్మిటర్ ఛానల్ రిసీవర్ డెస్టినేషన్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అనేవి మనకు కావాలి ఇన్ఫర్మేషన్ సోర్స్ దగ్గర మనకి ట్రాన్స్యూజర్ ఉండింది ఈ ఇన్ఫర్మేషన్ సోర్స్ దగ్గర మన ఒరిజినల్ వాయిస్ ఉంటుంది కదా మనం ఏమైతే సెండ్ చేయాలనుకుంటున్నావు ఒక పర్సన్ నుంచి అనదర్ పర్సన్కి అది ఇన్ఫర్మేషన్ సో దగ్గర ఉండద్ది అనమాట మనం మనం వాయిస్ సిగ్నల్ కాబట్టి ఇన్ఫర్మేషన్ సోర్స్ దగ్గర మనం వాయిస్ సిగ్నల్ ఉండేది సో దాన్ని మనం ఏంటి వాయిస్ సిగ్నల్ డైరెక్ట్గా ట్రాన్స్మిట్ చేయలేం కాబట్టి దాన్ని మనం ఎలక్ట్రికల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇన్వర్ ఇన్ఫర్మేషన్ సోర్స్ దగ్గర ఒక ట్రాన్స్ ఒక ట్రాన్స్ యూజర్ ఉండిద్ది అనమాట ఆ ట్రాన్స్ యూజర్ ఏం చేసిద్దంటే మన మన వాయిస్ సిగ్నల్ కానీ లేకపోతే పిక్చర్ సిగ్నల్స్ కానీ ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట ట్రాన్స్ యూజర్ అనేది నెక్స్ట్ మనం ట్రాన్స్మిటర్కి ఇస్తాము ఆ ట్రాన్స్మిటర్ దగ్గర ఏం జరిగిద్దంటే మోడ్యులేషన్ అనేది జరిగింది ఆ ఎలక్ట్రికల్ ఫామ్ ఆఫ్ సిగ్నల్ అనేది వీక్గా ఉండిద్ది అనమాట అది లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవ్వలేదు కాబట్టి మోడ్యులేషన్ యూజ్ చేసుకొని మనం లాంగ్ డిస్టెన్స్ని లాంగ్ డిస్టెన్స్ ఆ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తాం అసలు మోడేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఒక క్యా ఒక సిగ్నల్ని మనం ఎలక్ట్రికల్ సిగ్నల్కి యాడ్ చేయడం వల్ల దాని యొక్క స్ట్రెంత్ అనేది సిగ్నల్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయ్యద్ది అనమాట సో తర్వాత ట్రాన్స్మిటర్ నుంచి మనం ఛానల్కి ఇస్తాం అంటే ఇక్కడ ఛానల్ అనేది ఏదైనా అవ్వచ్చు ఎయిర్ అవ్వచ్చు ఏదైనా మీడియం కానీ కేబుల్స్ కానీ ఏదైనా అవ్వచ్చు అనమాట మనకి ఛానల్ దగ్గర మనకి నాయిస్ అనేది యాడ్ అయ్యనమాట నెక్స్ట్ వన్ ఈజ్ రిసీవర్ రిసీవర్ దగ్గర ఏమైతుందంటే మనకి ఏంటి మనం ఇచ్చేది మన వాయిస్ సిగ్నల్ కాబట్టి మన డెస్ ఇంకా ఆ పర్సన్ కూడా ఒరిజినల్ సిగ్నల్ని రిసీవ్ చేసుకోవాలి కాబట్టి రిసీవర్ దగ్గర మన జరిగింది డిమోడలేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ చెప్పా మోడిలేషన్లో క్యారియర్ సిగ్నల్ యాడ్ అయ్యిద్దని చెప్పా అంటే రిసీవర్ దగ్గర మనకి ఒరిజినల్ సిగ్నల్ కావాలి కాబట్టి రిసీవర్ దగ్గర డిమోడలేషన్ జరిగింది అంటే క్యారియర్ సిగ్నల్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట రిమూవ్ అయిపోయి ఇప్పుడు ఏం సిగ్నల్ వచ్చిందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది నచ్చిద్ది అనమాట రిసీవర్ అవుట్పుట్ ఆ అవుట్పుట్ అనేది మనం డెస్టినేషన్కి కనెక్ట్ చేస్తామన్నమాట ఈ డెస్టినేషన్ దగ్గర ఏంటంటే మనం ఇచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ఒరిజినల్ వాయిస్ సిగ్నల్గా కన్వర్ట్ అయ్యింది దేని యూజ్ చేసుకుంటుంటే ట్రాన్స్జూజర్ యూజ్ చేసుకోండిద్ది అనమాట ఇవి బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ నెక్స్ట్ చెప్పే టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ మనకి టూ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఈజ్ పిరియాడిక్ సిగ్నల్ నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ పిరియాడిక్ సిగ్నల్ పిరియాడిక్ సిగ్నల్ అంటే అదొక పర్ ఆ సిగ్ ఒక సిగ్నల్ అనేది పర్టికులర్ టైం తర్వాత రిపీట్ అయినట్టయితే దాన్ని పీరియాడిక్ సిగ్నల్ అంటాం ఇక్కడ చూసినట్టయితే సైన్స్ సిగ్నల్ ఉంది ఒక పర్టికులర్ తర్వాత సేమ్ అదే సిగ్నల్ రిపీట్ అవుతూ వస్తుంది సో ఇట్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ సిగ్నల్ అంటాం అనమాట నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ పీరియాడిక్ సిగ్నల్ నాన్ పీరియాడిక్ సిగ్నల్ అంటే ఒక పర్టిక్యులర్ టైం తర్వాత సేమ్ సిగ్నల్ కూడా రిపీట్ అవ్వదు అండ్ ఆల్సో అసలు పర్టికులర్ టైం అనేది దానికి ఉండదు అనమాట ఈ టైంలో రిపీట్ అవ్వాలి కానీ సో దాన్ని మనం నాన్ పీరియాడిక్ సిగ్నల్స్ అంటాం ఈ నాన్ పీరియాడిక్ సిగ్నల్కి ఇంకో పేరు ఏంటంటే అపీరియాడిక్ సిగ్నల్ నెక్స్ట్ వన్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ మాడ్యులేషన్ అసలు మాడ్యులేషన్ గురించి మనకు తెలియాలంటే మనం టూ సిగ్నల్స్ గురించి మనం నేర్చుకోవాలి ఫస్ట్ వన్ ఈజ్ మెసేజ్ సిగ్నల్ ఈ మెసేజ్ సిగ్నల్ని మనం ఏమంటే బేస్ ప్యాన్ సిగ్నల్ అసలు మెసేజ్ సిగ్నల్ అంటే ఏం లేదు మన వాయిస్ సిగ్నల్ని మనం సెండ్ చేసేది పిక్చర్ సిగ్నల్ని దాన్ని మనం మెసేజ్ సిగ్నల్ ఆర్ బేస్ ప్యాన్ సిగ్నల్ అంటాం ఈ సిగ్నల్కి ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకే అది లాంగ్ డిస్టెన్స్ అని ట్రావెల్ అవ్వదు అందుకే మనం మాడ్యులేషన్ యూజ్ చేస్తాం అనమాట సెకండ్ సిగ్నల్ ఏంటంటే ఇంకా మోడలేషన్లో యూస్ చేసేది క్యారియర్ సిగ్నల్ ఈ క్యారియర్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది హై ఫ్రీక్వెన్సీ అనమాట సో క్యారియర్ సిగ్నల్ని యూజ్ చేసుకొని మనం మెసేజ్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతాం అనమాట ఇవి బేసిక్స్ అనమాట మోడ్యులేషన్లో నెక్స్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ బ్యాండ్ విత్ అండ్ టైం మనం కమ్యూనికేషన్ జరగాలంటే ఇన్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం చెప్పా ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే మనకి ఏమేమి అవైలబుల్గా ఉండాలి అంటే బ్యాండ్ విత్ అనేది అవసరం ఉంటుంది అండ్ ఆల్సో టైం కూడా కావాలి ఇంత టైంలో టైం సో ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బ్యాండ్ విత్ అండ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టైం అంటే ఇన్ఫర్మేషన్ అనేది బ్యాండ్ విత్ మీద టైం మీద డిపెండ్ అయ్యేది కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు కే టీబి ఇక్కడ కే అంటే అంటే ప్రొపోషనల్ టీ కాన్స్టెంట్ అనమాట టీ అంటే టైం బి అంటే బ్యాండ్ విత్ నీడ్ ఆఫ్ మాడ్యులేషన్ మాడ్యులేషన్ అంటే చెప్పే కదా లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ అవ్వాలి సిగ్నల్ అనేది దాని యొక్క నీడ్ ఏంటంటే మాడ్యులేషన్ యూస్ చేసుకోవడం వల్ల ఫస్ట్ వన్ రెడ్యూస్ ది హైట్ ఆఫ్ యాంటీనా సెకండ్ వన్ మల్టీఫ్లెక్సింగ్ థర్డ్ వన్ ఫర్ ఈజీ ఆఫ్ రేడియేషన్ ఫోర్త్ వన్ టు అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఫిఫ్త్ వన్ రిడక్షన్ ఆఫ్ నాయిస్ ఫస్ట్ నేను చూద్దాం ఫస్ట్ వన్ ఈస్ రెడ్యూస్ ది హైట్ ఆఫ్ యాంటీనా మనం మాడ్యులేషన్ టెక్నిక్స్ యూస్ చేసుకోవడం వల్ల యాంటీనా ఒక హైట్ అనేది తగ్గిద్ది అనమాట ఒకవేళ నేను చెప్పే కదా ఛానల్ ఆ ఛానల్ అనేది ఒక ఫ్రీ స్పేస్ అయినట్లయితే ఒక యాంటీ నుంచి ఇంకో ఆంటీనికి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఆ యాంటీనా హైట్ అనేది ఎక్కువ ఉండక్కర్ల తక్కువ ఉంటే సరిపోయిద్ది అనమాట ఎలా అంటే బేస్ బ్యాండ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం పెంచినట్టు అయితే యాంటీన్ ఒక హైట్ అనేది తగ్గిద్ది ఎలా అంటే మనకి హైట్ ఆఫ్ యాంటీనా ఫార్ములా ఉంది హైట్ ఆఫ్ యాంటీనా ఫార్ములా ఏంటంటే ల్యాండా బై ఫోర్ ల్యామ్డా అంటే సి బై ఎఫ్ సో హైట్ ఆఫ్ యాంటీనా ఈజ్ ఈక్వల్ టు సీ బై ఫోర్ ఎఫ్ ఇప్పుడు బేస్ పాయింట్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగినట్టయితే హైట్ ఆఫ్ యాంటీనా డిక్రీజ్ అయింది అదే హైట్ ఆఫ్ యాంటీనా ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిద్ది కాబట్టి హైట్ ఆఫ్ యాంటీనా అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది ఫ్రీక్వెన్సీ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ మాడ్యులేషన్ నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీప్లెక్సింగ్ మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటంటే అన్ని సిగ్నల్స్ని సెవెరల్ సిగ్నల్స్ని కంబైన్ చేసి ఒకే ఛానల్లో ట్రాన్స్మిట్ చేస్తే దాన్ని మనం మల్టీప్లెక్సింగ్ అంటాము ఇది ఎప్పుడు పాసిబుల్ అయ్యంటే మోడ్యులేషన్ కమ్యూనికేషన్ సిస్టంలో మనం మోడ్యులేషన్ యూజ్ చేసుకుంటే మనం సెవెరల్ సిగ్నల్ ఒక సింగిల్ ఛానల్లో మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అనమాట ఒక వన్ ఆఫ్ ద నీడ్ నెక్స్ట్ వన్ ఈజ్ పరీజీ ఆఫ్ రేడియేషన్ మెసేజ్ సిగ్నల్ని యొక్క మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువగా ఉన్నాయి అది ఆల్సో అది లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళదు చాలా వీక్గా ఉంటుంది కాబట్టి మనం ఏంటి క్యారియర్ సిగ్నల్ అని యాడ్ చేసి యాడ్ చేస్తున్నాం దేని ద్వారా మోడలేషన్ మన ప్రాసెస్ ద్వారా క్యారియర్ సిగ్నల్ యాడ్ చేసి దాని లాంగ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తాం కాబట్టి ఈ మోడలేషన్ వల్ల ఇది కూడా ఒక నీట్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ మోడలేషన్ నెక్స్ట్ వన్ ఈజ్ అవాయిడ్ మిక్సింగ్ టు అవాయిడ్ మిక్సింగ్ అంటే అన్ని సౌండ్ సిగ్నల్స్ మెసేజ్ సిగ్నల్స్ అనేవి ట్వంటీ హెడ్జెస్ నుంచి ట్వంటీ కిలో హెడ్జెస్ ఉంటాయి అనమాట దీనివల్ల ఏంటంటే సిగ్నల్స్ అనేవి మిక్స్ అయి మిక్స్ అయిపోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే రిసీవర్ దగ్గర సెపరేట్ చేసుకోవాలన్నా చాలా కష్టం అనమాట కాబట్టి దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు అంటే మనం మాడ్యులేషన్లో క్యారియర్ సిగ్నల్ యూజ్ చేస్తాం కదా దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవాలి మెసేజ్ సిగ్నల్స్ యాడ్ చేసేటప్పుడు దానివల్ల ఏంటంటే మిక్సింగ్ జరగకుండా ఉండింది నెక్స్ట్ వన్ ఈస్ రిడక్షన్ ఆఫ్ నాయిస్ మన మోడ్యులేషన్ స్కీమ్స్ ఉన్నాయి ఏమిటి ఏఎం ఎఫ్ఎం పిఎం అనే మోడలేషన్ స్కీమ్స్ ఉన్నాయి ఇవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ స్కీమ్స్ యూస్ చేయడం వల్ల నాయిస్ అనేది తగ్గిద్ది అనమాట కమ్యూనికేషన్ సిస్టంలో సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది నీడ్ దిస్ ఈజ్ అబౌట్ లవ్ మోడ్యులేషన్ టెక్నిక్స్ ఫస్ట్ చాప్టర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్